పాల్కొండ. పాల్కొండలోని సిఎల్ నాయుడు స్కూల్ ఆవరణలో శుక్రవారం నిర్వహించే జిల్లా స్థాయి పార్టీ బహిరంగ సమావేశాన్ని విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపరెడ్డి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తున్నారన్నారు. 9 ఏళ్లలో అభివృద్ది సంక్షేమం 2 కళ్లుగా పాలన సాగిందన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకోట తిరుపతిరావు, నాయకులు టంకాల దుర్గారావు, దేవికివాడ లక్ష్మణరావు, ఉన్న పెద్దబాబు, డాలి నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక సంక్షోభం లేకుండా ఈవేళ దేశం ప్రపంచంలోనే భారతదేశం ఈ ఆర్థిక విధానాన్ని తట్టుకొని ఈ కరోనా తట్టుకొని ఆర్థికంగా జీడిపి రేటు పెంచుకుంటూ పోయింది తప్ప ఇట్టి పరిస్థితుల్లో కూడా ఈ కరోనా సంక్షోభంలో ఎన్నో దేశాలు ఆర్థిక పతనానికి చేరాయి. కానీ ఆంధ్రప్రదేశ్ కానీ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ కాకుండా భారతదేశం మొత్తం కూడా